నీ బిడ్డ 3 నెలలు జైలుకు పోతేనే నీకెక్కర్లేని దుఃఖం వచ్చింది చంద్రశేఖరరావు, మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకర కన్ను వంకర నడుమ వంకర ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు, కుక్క సావు చేస్తావు, సస్తే దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖరరావు. నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా? మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా? నల్గొండలో 3 అడుగులోని తప్ప మొత్తం తూడ్చిపెట్టిరు, అది కూడా జర్రలా తప్పిపోయింది. నల్గొండ ఓ ప్రజలు నీకు ఓట్లు ఇయ్యలేదని ఇవాళ వీళ్ళ మీద కక్ష కట్టినావని నేను అడుగుతున్నా. మళ్ళసారి మొక్క కూడా మొలవదు. నువ్వు అనుకుంటున్నావేమో నల్గొండ జిల్లా ప్రజల్ని, నల్గొండ జిల్లా ప్రజల పౌరుషం నువ్వు తక్కువ అంచనా వేస్తున్నట్టున్నావు. నిజాం నవాబుల వారసులు వచ్చారు, నిజాముల పైజామాలు ఊడగొట్టి రజాకర్లను దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ నల్గొండ గడ్డ. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ధర్మ భిక్షం రావి నారాయణ రెడ్డి ఈ నల్గొండ గడ్డ నుంచి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి పౌరుషాన్ని నింపినోళ్ళు, వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మౌనం వాళ్ళ చేతగానితనం అనుకోకు చంద్రశేఖరరావు. ఈ నల్గొండ జిల్లాలో ఉన్న, రంగారెడ్డి జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేసుకోండి, బిల్లారంగల వైపు ఉంటారా లేకపోతే మీ ప్రజల వైపు ఉంటారా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఫ్లోరైడ్ను పారదోల్దామా, నా మూసీని ప్రక్షాళన చేసుకుందామా, ఇవాళ ఎవరి వైపు ఉండాలో మీరు చూడండి. వాళ్ళ దోపిడీ కోసం, వాళ్ళ ఆశల కోసం, వాళ్ళ అవినీతి కోసం ఇవాళ మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలంటున్నారు. ఒకవేళ నల్గొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వద్దంటే చరిత్రహీనులుగా మారుతారు. అందుకే గ్రామాలలో వెళ్ళి మీరు చర్చ చేయండి మిత్రులారా. అందుకే ఇక్కడ ఉన్న మిత్రులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న చివరగా, ఈరోజు మీరిచ్చిన సంకల్పం, మీరిచ్చిన బలం, మీరిచ్చిన మనోధైర్యం, మూసీ నది పునరుజ్జీవనం జరిగి తీరుతుంది, మూసీ ప్రక్షాళన ప్రభుత్వం చేపట్టి తీరుతుంది అని సంఘం శివయ్య సాక్షిగా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా హై లెవెల్ బ్రిడ్జ్ గురించి మా అనిల్ చెప్పిండు, అది ఎంతదా చిన్నది, ఎంకన్నా ఒక సంతకం పెడితే అయిపోతుంది. అదేవిధంగా శివన్న దగ్గరికి పోవడానికి దారి సరిగ్గా లేదు, శివన్న చుట్టూత వాతావరణం బాగలేదు, 2 కోట్ల రూపాయలతోని శివన్న దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వ అధికారులకి వేదిక మీద నుంచే నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ వేదిక మీద నుంచే బిల్లా రంగకు చార్లే శోభరాజుకు ఒక మాట చెప్పదలుచుకున్నా, 30 రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి, పాదయాత్ర చేస్తా అన్నారు, ఇవాళ ఎట్లుంటుందో చూద్దాం, దేవుడు ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చిన. ఇవాళ చూసారు కదా, మీరు ఆలోచన చేసుకోండి. ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈరోజు బిల్లా రంగా చార్లే శోభరాజుకు సవాలు విసురుతున్నా. 2025 జనవరి నూతన సంవత్సరం, వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కదం తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం, వాడపల్లిలో జనవరి 1వ వారంలో పాదయాత్ర మొదలు పెడతా, బిల్లా రంగాలు రావాలి, మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుంకు రాయి గట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి, మీరు రావాల్సిందిగా. నడుస్తామన్న హరీష్ రావు, నీ సవాల్ను స్వీకరిస్తున్నా. నువ్వు నీ బావమర్ది రామారావు ఇద్దరు జనవరి 1వ వారం తయారుగా ఉండండి వాడపల్లిలో. ఏదైతే మూసీ ఈసా నదుల అనుసంధానం కృష్ణానదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి 1వ వారం. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా జనవరిలో ఉన్నది. ఇవాళ అదే కాదు, గోదావరిని తీసుకెళ్లి మూసీలో కలుపుతాం, మూసీ నదిలో కలుపుతాం, మూసీ వచ్చి ఈసా నదిలో కలుస్తుంది, 3 నదులు పోయి కృష్ణానదిలో కలుస్తుంది, నదుల అనుసంధానం, నదుల సంగమం చేసే బాధ్యత
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా విజ్ఞప్తి, నా ప్రార్థన మీతో ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, టీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు. కొంతమంది కలలు కంటున్నారు, పిచ్చి కలలు కంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలామంది ప్రగల్భాలు పలికినారు, పిచ్చి ప్రేలాపనలు చేసినారు. ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా? ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుము బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ అధికారము, పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం, అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి, అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు, 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాడు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగైపో నువ్వు, ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపో, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. నువ్వే చెప్తావు కదా, ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంద్ అంటే నేను రైతు భరోసా ఇస్తా అంటివి. మరి నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది, 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎక్కడ పోయింది నీ రైతు భరోసా? నువ్వే అంటివి కదా 10,000 ఏమున్నది, 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అంటివి. మరి ఎక్కడ బాయ్? ఉన్న వానాకాలం ఉన్న రైతు బంద్ ఇప్పటికే కొట్టినావు, ఇప్పటి వరకు వానాకాలం రైతు బందే ఖాతాల్లో పడలేదు. రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు. రుణమాఫీ అంటివి, ఏమంటివి అన్నాడు, రుణమాఫీ చేస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయిన వాళ్ళు కూడా బ్యాంకు కురకండి, ఆగమాగం పొండి. కేసీఆర్ 1,00,000 రూపాయలు మీకు మాఫీ చేసినాడు, నేను 2 లక్షలు చేస్తా. లోన్ తెచ్చుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి, డిసెంబర్ 9, 2023 సోనియమ్మ బర్త్డే, వెంటనే సంతకం పెడతా అంటివి. మరి సోనియమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం రానే వస్తున్నది, ఇంకో సంవత్సరం. మరి 2023 అన్నావు, అది పోయింది. సోనియా గాంధీ గారి బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది, ఇంకో 10 రోజుల్లో 10 రోజుల్లో. ఇంతవరకు ఏమైంది? రుణమాఫీ అంటే సమాధానం లేదు. అదొకటే కాదు, ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు, రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులనే మోసం చేయలేదు. మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోయిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు అన్నాడు. వేములవాడ పోయిండు, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు అన్నాడు. భద్రాచలం పోయినాడు, సీతారామస్వామి మీద ఒట్టు అన్నాడు. అలంపూర్ పోయినాడు, జోగులాంబ తల్లి మీద ఒట్టు అన్నాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్ పెద్దమ్మ మీద ఒట్టు అన్నాడు. నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట. వీడెక్కడ దొరికిండ్రా నాయన మనకు, ఏడ కనబడితే ఆడ ఒట్లేస్తున్నాడు, వీడెక్కడ దొరికినాడు నాయన. ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం, దేవుళ్ళను మోసం చేసేవాడు మొదటి వాడు వీడు. మీరు ఆలోచించండి, నేను చెప్పేది తప్ప ఒప్ప ఆలోచించండి. ఏమన్నావు నువ్వు? 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ, ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది. హరీష్ రావు యాడున్నావు, మూసిల దుంకు, గంగల దుంకు, రాజీనామా చేస్తావా సస్తావా అంటివి. ఇవాళ అడవే మరి నీ రుణమాఫీ. ఆఖరికి పోని హిందూ దేవుళ్ళను మోసం చేసినావు, ఆఖరికి మా జాంగీర్పీర్ దర్గా కూడా పోయి అక్కడ కూడా అవుట్లు పెడుతుంది కదా. జాంగీర్పీర్ దర్గా పోయి పాపం అక్కడ అవుట్లు పెట్టినాడు, ఒక్కళ్ళని కాదు అన్ని కుల. అచ్చా మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా? మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడంటే వీడెక్కడ దొరికిండ్రా నాయన? అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు. ఏ దేవుణ్ణి వదలలేదు, ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని వదలలేదు. అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం, మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ మాటలు విని జిల్లాలలో పాపం కొంతమంది మోసపోయినారు. మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెలు కూడా ఫ్రీ బస్ సూత్రం బంగారం అంటే కొంతమంది మోసపోయినరు, కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ను చూసి చూసి
వీళ్ళ మాటలు తెలుసు కాబట్టి, వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టి రాజేంద్ర నగర్ కానీ శేర్లింగంపల్లి కానీ మొత్తం 24 నియోజకవర్గాలు ఉంటే జిహెచ్ఎంసి పరిధిలో ఒకటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మీ చైతన్యాన్ని మీరు మాత్రం చూపెట్టినారు. సరే, మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు, బాధపడే రోజు. పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమని ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.